హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ మై స్టోరీ వరల్డ్ సార్ ఇంటికి తీసుకొని వెళ్ళమంటారా అని వేణు అడగడంతో రంజిత్ చిన్నగా తల ఊపడంతో వేణు కార్ స్టార్ట్ చేశాడు రంజిత్ ఇంటికి చేరుకోవడానికి దాదాపు ఒకటిన్నర గంట పట్టడంతో బయట ఉన్న వాచ్మెన్ ని చూడగాని కారాపు అని రంజిత్ అన్నాడు వేణు కారాపడంతో ఆపడంతో రంజిత్ విండో డౌన్ చేయగాని వాచ్మెన్ పరిగెత్తుకుంటూ రావడంతో షార్పుగా తన వైపు చూస్తూ ఇంట్లో ఎవ్వరూ లేరు మరి నువ్వు మాత్రమే ఎందుకు ఇలా డ్యూటీ చేస్తున్నావు అని అడిగాడు అతను టెన్షన్ పడుతూ అంటే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కదా సార్ అని అన్నాడు మరి నా గురించి తెలిసిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళలేదు అని రంజిత్ అంతే షార్పుగా అడిగాడు అది సార్ అని అతను వణుకుతూ మీరంటే నాకు గౌరవం అని తడబడుతూ చెప్పాడు ఏంటి అని రంజిత్ అన్నాడు గౌరవం సార్ గౌరవం అని అతను చెప్పడంతో రంజిత్ చిన్న భయంతో చంపేస్తానని భయం కదా అని అన్నాడు వాచ్మెన్ గుటుకలు మింగుతూ చూడడంతో వెరీ గుడ్ ఆ భయాన్ని నువ్వెంచుకున్న గౌరవాన్ని రెండింటినీ అలాగే ఉంచి ఇక్కడే పనిచేయి నీకు ఎలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను అని ఒక చిన్న స్మైల్ చేసి పోనివ్వు అని రంజిత్ అన్నాడు కార్ లోపలికి వెళ్లడంతో రంజిత్ దిగి ఇంటివైపు ఒకసారి చూసి వేణు మా అమ్మ మా బాబాయ్ ఎక్కడున్నారు ఏంటి అన్నది నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎలా కనుక్కుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి రంజిత్ వెళ్ళడంతో ప్రకాష్ రావు కూడా వెళ్ళబోయాడు సార్ సార్ ఒక్క నిమిషం అని వేణు ప్రకాష్ రావుని ఆపి సార్ వాళ్ళ గురించి ఆల్రెడీ నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను కానీ నాకు ఎలాంటి విషయం తెలియలేదు ఇప్పుడు ఎలా కనుక్కోవాలో నాకు అర్థం కావడం లేదు ఎలా సార్ అని వేణు అడిగాడు అదంతా నాకు తెలియదు వాళ్ళిద్దరినీ నువ్వు కనిపెట్టి ఎక్కడున్నారు ఏంటి అని చెప్పాలి లేకపోతే నువ్వు చెప్పలేదనుకో వాడి సంగతి తెలుసుగా తలా మొండం వేరైపోతుంది అని ప్రకాష్ రావు చెప్పి వెళ్ళిపోయాడు వేణు నడుం మీద రెండు చెట్లు పెట్టుకుని వెళ్తున్న ఇద్దరినీ చూసి రెండు నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి వెళ్ళిపోయాడు డోర్ అప్పటికే ఓపెన్ చేసి ఉండటంతో ఇద్దరూ లోపలికి వెళ్ళగా పని మనిషి భర్త వచ్చి ఉండటంతో ఎవరు నువ్వు అని రంజిత్ సీరియస్గా అడిగాడు సార్ వంట మనిషి మొగుణ్ణి సార్ తనకి ఒంట్లో బాగోలేదు మీరు వస్తున్నారని తెలిసి రమ్మంటే నేను వచ్చాను అని భయంగా చెప్పాడు రంజిత్ వాణ్ణి కింద నుండి పైకి చూసి వెళ్ళి ఇద్దరికీ టీ పెట్టి తీసుకునిరా అని సోఫాలో కూర్చున్నాడు ప్రకాష్ రావు కూర్చుంటూ వాడి భార్యకు బాగోలేదు అంటున్నాడు నమ్మేలా అనిపించడం లేదు అని అన్నాడు వాడు నన్ను చూసి వాడి భార్యని ఇంటి దగ్గర వదిలిపెట్టి రాలేదు నిన్ను చూసే వదిలిపెట్టొచ్చాడు ఎందుకో అర్థం కాలేదా నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వు పక్కలోకి తీసుకున్నావు అలాంటిది పని మనిషి అయితే ఆలోచిస్తావా ఏంటి అని భయపడుతున్నాడు అని రంజిత్ చాలా కేర్లెస్ గా అన్నాడు ఊరికే ఆ మాట అనకు నువ్వు ఉత్తు పెళ్లి చేసుకున్నావు అదే రేపు నువ్వు మధుని పెళ్లి చేసుకో నేను తనని కూతురులా చూడకపోతే అప్పుడు చూద్దాం అని ప్రకాష్ రావు అన్నాడు మధుతో పెళ్ళి అనే మాట గమ్మత్తుగా అనిపించడంతో రంజిత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు ఇద్దరి కోసం కాఫీ తీసుకురాగా రంజిత్ వేడిగా ఆ కాఫీని తాగి అక్కడి నుండి లేచి వెళ్తూ నన్ను డిస్టర్బ్ చేయకు కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది ఇవాళ్ళ మొత్తం నిద్రపోయి ఫ్రెష్గా నిద్ర లేచి నా మధుని చూడాలి అని వెళ్ళిపోయాడు ప్రకాష్ రావు వెళ్తున్న రంజిత్ని చూసి ఆడదానితో తప్పు చేస్తే పర్వాలేదు కానీ ఆడదాని కోసం తప్పు చేస్తే నాశనమైపోతామని తెలియడం లేదు ఇప్పుడు ఆ మధు అంత అవసరమా దానికి పెళ్లైపోయింది అదేమైనా కన్యపిల్లనా కాదు కదా ప్రేమించిన పిల్ల గురించి ఆలోచించకుండా మధు గురించి ఆలోచిస్తాడేంటి ఇప్పుడు నేను కనుక ఆ మధు గురించి ఆలోచించద్దు అంటే నన్ను కూడా శత్రువులా చూస్తాడు అని ప్రకాష్ రావు అనుకున్నాడు రంజిత్ రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీసి పక్కన విసిరేసి ఏసీ ఆన్ చేసుకొని బెడ్ మీద అలానే వెనక్కి వాలి తన ఫోన్ వైపు చూసి వాల్పేపర్గా మధు ఫోటో పెట్టుకొని ఉండటంతో ఏమైనా నా మీద నాకు చాలా కోపం వస్తుంది మధు నీలాంటి అమ్మాయిని మీ ఊర్లో అడుగు పెట్టాక కూడా చూడలేకపోయాను చూడు అది తలుచుకుంటే చాలా కోపమొస్తుంది ఆ రోజు రమ్య పరిచయం చేసినప్పుడు చాలా హాట్గా కనిపించావు బట్ అప్పుడు నేను వేరే మోడ్లో ఉన్నాను ఆ తర్వాత నీ గురించి ఆలోచించే సిచ్యువేషన్ రాలేదు ఒకటికి రెండు సార్లు నీ గురించి తెలుసుకున్నాను కానీ నిన్ను చూడలేదు అందుకే నువ్వు నా మైండ్లో ఫిక్స్ అవ్వలేదు లేదంటే ఆ దేవుని ఊరు గడప కూడా తొక్కేవాడు కాదు నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకొని ఉండేవాడిని ఏం చేద్దాం నీ తలరాతన కొద్ది రోజులు వాడుకోవాలని వాడుకోవాలనుంది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు పద్ధతిగా ఉంటావని నాకు తెలుసు నీ పాస్ట్ నాకు అవసరం లేదు నాకు నీ ప్రజెంట్ మాత్రమే అవసరం అని అనుకొని చిన్న స్మైల్తో ఫోన్ పక్కన పెట్టి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు హాట్ షవర్ చేసిన రంజిత్ అరగంటకి తన ఒంట మీద చాలా రోజులుగా ఉన్న జిడ్డుని వదలగొట్టుకొని బయటకొచ్చి మెల్లగా బాల్కనీ వైపు అడుగులు వేసి మధుకి కాల్ చేశాడు అందరూ కాఫీలు టీలు అయిపోయాయా ఇచ్చేసాను కదా అని మధు అడగడంతో అందరూ తలవూపగా నేను వెళ్ళి దేవికి ఇచ్చేసి వస్తాను అని రూమ్లోకి వెళ్ళి ఏవండో శ్రీవారు ఏంటండి మీరు పట్టించుకుంటానని చెప్పి పట్టించుకోవడం మానేసి ఇలా ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నారు ఈ మాత్రం దానికి ఆఫీస్లో ఉంటే ఏంటి ఇక్కడ ఉంటే ఏంటి రెండు ఒకటే కదా అని మధు అనింది దేవాంష్ నవ్వుతూ ఏం చేయమంటావు మార్నింగ్ వర్క్ ఫినిష్ చేశాను మధ్యాహ్నం నీ వెంట తిరగడానికి సరిపోయింది నువ్వేంటంటే నన్ను ఒక క్షణం కూడా కరుణించలేదు ఇప్పుడేమో నువ్వు ఖాళీగా ఉన్నావు నాకు పనిపడింది అని దేవాంష్ అన్నాడు సరే సరేలే పర్వాలేదు ముందు ఈ కాఫీ తాగు అని మధు ఇవ్వడంతో అంతలో దీపా వచ్చి అన్నయ్య ఇంటికి ఎవరో వచ్చారు నీతో మాట్లాడాలట పెద్ద డాడీ పిలవమన్నాడు అని చెప్పింది వస్తున్నారా అని దేవాంష్ మధు చేతిలో కాఫీ కప్ తీసుకొని ప్లీజ్ ఇక్కడే ఉండు మాట్లాడి మళ్ళీ వచ్చేస్తా ఒక పది నిమిషాలు టైం ఇవ్వవే బాబు అని తన బుగ్గ గిల్లి వెళ్ళాడు ఎన్ని మాటలు అన్నా ఈ రోజును నా కోసం ట్రై చేసినవి నేను అస్సలు మర్చిపోలేను మధ్యాహ్నం మొత్తం నా చుట్టూ తిరిగావు కుదరలేదు అందరిలో ఉండగా నన్ను చూసి పక్కకు రమ్మని చాలా సైగలే చేశావు లాస్ట్కి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నావులే అని మధు నవ్వుతూ ఉండగా తన ఫోన్ మోగడంతో అదే స్మైల్తో వెళ్ళి చూడగా అది రంజిత్ నెంబర్ కావడంతో గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది వీడు ఇప్పటికీ బయటకు వచ్చేసి ఉంటాడు కదా అంటే రాగానే నాకే కాల్ చేస్తున్నాడా అని అనుకొని ఎత్తకపోతే ఇంటి వరకు వచ్చేస్తాడేమో అన్న అనుమానంతో లిఫ్ట్ చేసి హలో అని మధు మెల్లగా ఆనింది మధు మధు మై డార్లింగ్ ఎలా ఉన్నావు అని రంజిత్ అడిగాడు మధు సైలెంట్గా ఉండడంతో భయపడుతున్నావా మాట రావటం లేదు అని రంజిత్ అన్నాడు నిన్ను చూసి భయపడడానికి నువ్వేమైనా హీరోనా నువ్వు నా దృష్టిలో విలన్వి నువ్వంటే నాకు అసహ్యం మాత్రమే ఉంటుంది గౌరవం లేదు భయం కూడా లేదు అని మధు చెప్పింది వెరీ గుడ్ నీ వాయిస్ వింటే అదేంటో తెలియదు కానీ ఒక మెలోడీ సాంగ్ని విన్నంత తీయగా ఉంటుంది ఇకపోతే ఇంటికి వచ్చేశాను మధు ఇప్పుడే వేడి నీటితో స్నానం చేసి నీకే కాల్ చేస్తున్నాను ఇంకా నీటి చెమ్మ కూడా వదలలేదు తెలుసా బాగా గుర్తొస్తున్నావు అని రంజిత్ చాలా ఇంటెన్స్గా అన్నాడు మధు మొహమ్మంతా చిరాగ్గా అసహ్యంగా పెట్టుకొని చెప్పు తీసుకుడుతాను నాతో ఇలా తప్పుడు మాటలు మాట్లాడావంటి అని సీరియస్గా అనింది రంజిత్ చిన్న నవ్వుతో పర్వాలేదు నువ్వు నన్ను కొట్టినా బాగానే ఉంటుంది కానీ నా ఫీలింగ్స్ ఏంటన్నది నీకు తెలియాలి కదా ఇకపోతే అవసరానికి అడుగుతున్నాను అనుకుంటున్నావేమో ప్రేమతో అడుగుతున్నాను ఇప్పుడు పెళ్లికి ముందు ప్రేమించుకున్న వాళ్ళు హక్ చేసుకుంటారు కిస్ చేసుకుంటారు సేమ్ అలాగే అడుగుతున్నా ఇప్పుడు నేను ఉన్న స్ట్రెస్లో నువ్వు పక్కనుంటే బాగుంటుంది నీతో టైం స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మరి ఈ విషయాన్ని వేరే ఎవరికో చెప్తే నిజంగానే చెప్పు తీసుకొని కొడతారు కదా అందుకే నీతోనే చెప్తున్నా ఇకపోతే నేను అడిగిన వెంటనే ఒప్పుకుంటే నువ్వు నాకు అస్సలు నచ్చేదానివి కాదు ఒప్పుకోలేదు కాబట్టి నాకు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది అందుకే కదా పడి చచ్చిపోతున్నాను ఇకపోతే అమ్మూతో పెళ్ళయ్యాక బయట ఎన్ని తప్పులు చేసినా ఇంటికొచ్చాక నా భార్య నా ప్రపంచం అన్నట్టు బ్రతకాలి అనుకున్నాను ఎందుకంటే తన మంచితనం తన అందం ఇవన్నీ నన్ను కట్టిపడేశాయి కానీ నువ్వు డామినేట్ చేసేసావు ఏం చేయమంటావు అందుకే ఇప్పుడు నీతో ఫిక్స్ అయిపోయాను అని రంజిత్ అన్నాడు రేపటి రోజు నాకంటే అందంగా కనిపించిన అమ్మాయి దొరికితే అప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతావు కదా ఇంకెందుకు నాతో ఈ చెత్తంతా మాట్లాడతావు అని మధు అడిగింది అయ్యో మధు నీ వైపు నుండి వెళ్లే ప్రసక్తే లేదు ఎందుకంటే వేరే అమ్మాయి నీకంటే అందంగా ఉండొచ్చు నీకంటే మంచిది కూడా అయ్యుండొచ్చు కానీ నాకొద్దు ఎందుకంటే నా గురించి అణువణువు తెలిసిన మనిషి అంటే అది నువ్వు మాత్రమే అందుకే నాకు నువ్వే కావాలి నేను ఏ టైంలో ఎలా ఉంటానో కూడా నువ్వు చెప్పగలవు నాలో ఉన్న లోపాలు మొత్తం నీకు తెలుసు నా జీవితంలో నా గురించి అంత బాగా తెలుసుకున్న ఒకే ఒక్క ఆడదానివి నువ్వు అందుకే కదా నేను నిన్ను కోరుకుంది ఇకపోతే నాకు పెళ్ళైంది నేను దేవుని ప్రేమిస్తున్నాను బ్లా 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 అంటూ సోది చెప్పకు నేను నిన్ను ఎత్తుకుపోయాక నీ పాస్ట్తో నాకు అనవసరం నిన్ను ఎత్తుకుపోయిన రోజు నుండే మన లైఫ్ ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం నీ చాలా మంచివాడిని నువ్వు కేవలం ఒక్క సైడ్ మాత్రమే చూస్తున్నావు నా ప్రేమని చూస్తే ఆ దేవునికి ఒక్కసారి కూడా గుర్తురాడు అంత ప్రేమ చూపిస్తాను అది మాటల్లో కావచ్చు చేతల్లో కూడా కావచ్చు అని రంజిత్ చెప్పాడు చూడు రంజిత్ ఇప్పటికైనా మించిపోయింది లేదు అన్నింటినీ వదిలేసి మంచిగా ఉంటే నీ జీవితం చాలా బాగుంటుంది జనాలు జరిగిందాన్ని మెల్లగా మర్చిపోతారు నీకు తిరిగి నీకు గౌరవం సంపాదించుకోవడం చాలా తేలికవుతుంది అన్నింటికి మించి నువ్వు మోసం చేసిన రమ్య నీ కోసం ఏడుస్తోంది తనతో ఒక మంచి లైఫ్ స్టార్ట్ అయ్యి తిరిగి మీ అమ్మ కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నా మాట విను నువ్వు చేసినవన్నీ నాకు గుర్తున్నాయి నేనేది మర్చిపోలేదు నువ్వంటే నాకు ఇప్పటికీ అసహ్యమే కానీ నువ్వు మారేందుకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఇంతకంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా నా మాట వింటే నీ లైఫ్ బాగుంటుంది వింటున్నావా అని మధు అడిగింది మధు చచ్చిపోమ్మని అడుగు చచ్చిపోతాను లేదా ఇంకా ఏదైనా అడుగు చేస్తాను కానీ నిన్ను వదిలేసి ఇంకెవరినో చేసుకోమని మాత్రం చెప్పకు నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు ఆ రమ్యాని నేను మోసం చేస్తున్నా కూడా అది కనిపెట్టలేకపోయింది కడుపులో ఉన్న బిడ్డల్ని చంపేయమంటే మాత్రం చంపేస్తుందా కానీ అలా చేసింది అంటే ఎలా మంచిదవుతుంది అందుకే నాకు ఎవ్వరూ వద్దు నువ్వు నీతిమంతురాలివి నిజాయితీ పరురాలివి అన్నింటికి మించి నువ్వు దేవు మీద చూపించే ప్రేమ అనంతం ఎలాంటి టైంలో కూడా తనని వదలడం లేదు ఇలాంటి ఒక అమ్మాయి పార్ట్నర్గా కావాలని ఎవడైనా కొడుకుంటాడు నేను కూడా కోరుకుంటున్నాను తప్పడం లేదు ఇకపోతే ఇంత కోపంలో కూడా నెమ్మదిగా నాకు మంచి చెప్తున్నావు చూడు ఇలాంటి అమ్మాయిని ఎవరు వద్దు అనుకుంటారు కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నేను నిన్ను ఎత్తికెళ్ళాక నాతో ఎలా ఉండాలి ఏంటి అన్న దాని గురించి ఆలోచించు మన లైఫ్ ఎలా ఉండాలని ఆలోచించు నన్ను మెల్లగా క్షమించి ఎలా దగ్గర తీసుకోవాలో ఆలోచించు నేను చాలా రోజుల తర్వాత బయటకొచ్చాను కదా బాగా అలసిపోయాను వస్తోంది నీతో మాట్లాడితే రిలాక్స్గా ఉంటుందని కాల్ చేశాను మాట్లాడాను నీ గొంతు విన్నాను తృప్తిగా ఉంది వెళ్ళి పడుకుంటాను అని రంజిత్ చెప్పాడు చూడు పోనీలే పాపమని నాలుగు మంచి మాటలు చెప్పాను కానీ నీకు వినే లేదు నువ్వు త్వరలోనే చావబోతున్నావు ఇది నాకు బాగా క్లారిటీగా తెలుసు నీ చావు నువ్వు చావు అంత ఆశగా నీ చావును కోరుకుంటూ ఉన్నావు అని మధు అనింది మధు నువ్వు తిట్టినా కూడా నాకు తీయగానే ఉంటుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టేశాయి ఎప్పుడు నన్ను ఎత్తుకెళ్ళమంటావు రేపా ఎల్లుండా ఏదైనా ముహూర్తం చూసుకుందామా అని రంజిత్ అడిగాడు ను నన్ను ఎత్తుకెళ్లడమా ఎత్తుకెళ్తే మాత్రం నేను బ్రతికి ఉంటాననుకుంటున్నావా అది అస్సలు జరగదు నేను చావుకి అస్సలు భయపడ్ను నీతో ఉండడం కన్నా చావడం నయ్యం అని మధు అనింది అయ్యో మధు మనిషికి కావాల్సిందేంటి ప్రేమ డబ్బు అంతే కదా అవి రెండూ నా దగ్గర ఉన్నాయి మధు జస్ట్ దేవ్ ప్లేస్లో నేనుంటాను అంతే వాణ్ణిను రోజంతా ఎంత ప్రేమిస్తున్నాడో అంతకంటే రెండింతలు ఎక్కువ ప్రేమ చూపిస్తాను ఇక పడక గదిలో నాకంటే తోపు ఎవ్వరూ లేరు అలా నేను ప్రూవ్ చేసుకోగలను కాబట్టి ఇంకెందుకు నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు ఓహో లోకం దృష్టిలో తప్పుడు దానివైపోతావానా నువ్వు అన్నావు కదా మంచిగా ఉంటే ఈ లోకం మనల్ని మర్చిపోతుంది తిరిగి గౌరవం ఇస్తుందని నిన్ను కూడా మెల్లగా మర్చిపోయి నచ్చిన వాడితో వెళ్ళిపోయిందిలే ఇప్పుడు సంతోషంగా ఉంది కదా అని అనుకుంటారులే అని రంజిత్ అన్నాడు నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైపోయింది నాలుగు గోడల మధ్య ఓ అరగంట చేసే కాపురాన్ని బట్టి ప్రేమని అంచనా వేస్తున్నావు చూడు అది నీ ప్రేమకు నిర్వచనం కానీ నాది అలా కాదు అది కాదు ప్రేమంటే అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు మేమిద్దరం ఏడు ఖండాలు అవతల ఉన్నా సరే ఒకరినొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకోగలం మాకు శరీరాలతో అవసరం లేదు ఒకరి మనసుతో మరొకరికి సంబంధం ఉంటే చాలు అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే ఇకపోతే ఆ ముహూర్తాలేవో నువ్వే చూసుకో అండ్ ఇంకో విషయం నువ్వు నా కోసం అంటూ వచ్చి నా కుటుంబంలో ఎవరికైనా ఏమైనా చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా ముఖ్యంగా నా మొగుడికి కూడా ఏమవ్వకూడదు అలా ఎవరినైనా ఏదైనా చేసి నన్ను బెదిరించి తీసుకోపోవాలని చూస్తే మాత్రం నేను నా ఊపిరి ఆపుకొని చస్తాను అని మధు సీరియస్గా చెప్పింది డోంట్ వరీ మధు నాకు నువ్వు మాత్రమే కావాలి మిగిలిన వాళ్ళని వదిలేస్తాను ఇక దేవు గురించి మాత్రం ప్లీజ్ మాట్లాడుకు నాకు ఆ విషయంలో కండిషన్స్ పెట్టకు వాడి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అలాంటి వాడిని ఎలా వదిలిస్తాను మధు నువ్వు నీ ఊపిరి ఆపుకొని చచ్చినా సరే వాణ్ణి వదలను కాబట్టి నువ్వు ఇలాంటి తింగరి మాటలు మాట్లాడడం మానేసి నేను తీసుకెళ్లేటప్పుడు ధైర్యంగా నాతో ఎలా రావాలో ఆలోచించు ఇకపోతే ఇంతకంటే ఎక్కువ మాట్లాడి నా మూడ్ని నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇప్పటి వరకు చాలా హ్యాపీగా మాట్లాడాను కదా సో బాయ్ ఫర్ నౌ అని రంజిత్ కాల్ కట్ చేశాడు రంజిత్ కాల్ చేసిన దగ్గర నుండి కట్ చేసే వరకు ఎంతో వీక్ అయిపోయిన మధు ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నించినా చాలా బాధ కలగడంతో ఫోన్ పక్కన పెట్టి వణుకుతున్న తన చేతుల్ని బంధించి వేళ్లు విరుచుకుంటూ ఉండగా దేవాంశ్ వెనుక నుండి హత్తుకోవడంతో మధు తన చేతుల్ని దూరంగా నెట్టి ముట్టుకోవద్దు అని అరిచింది ఆ మాటికి దేవాంశ్ ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండగా మధు వెనక్కి తిరిగి దేవాంష్ని చూసి తను రంజిత్ మీద ఉన్న ఆలోచనతో అలా అనిపించి అరిచిందని అర్థమయ్యి సారీ సారీ అని వెంటనే దగ్గరికి వెళ్ళింది ఏమైంది ఉన్నట్టుండి అరిచేశావు అని దేవాంష్ అడిగాడు మధు చిన్న స్మైల్తో ఏం లేదు ఏదో ఆలోచనలే అని మధు ముభావంగా చెప్పడంతో ఓయ్ అబద్ధాలు చెప్తున్నావా నాతో నా వైపు చూడు అని దేవాంష్ అన్నాడు మధు చూడకుండానే దేవాంష్ని గట్టిగా హత్తుకొని నాకు రంజిత్ కాల్ చేశాడు అని చెప్పింది దేవాంష్కి అర్థమయ్యి బయటికి వచ్చేశాడు కదా అని అడిగాడు వచ్చాడు వాడి ఇంట్లోనే ఉన్నాడు ఏవేవో పిచ్చే మాటలు మాట్లాడుతున్నాడు ఏదో ధైర్యంగా మాట్లాడాను కానీ చాలా భయంగా ఉంది నాకు ఎటైనా వెళ్ళిపోదామా కొద్ది రోజులు ఇంట్లో వాళ్ళని వాడు ఏమీ చేయడు నాకు నమ్మకం ఉంది వాడికి నువ్వు నేను మాత్రమే కావాలి ఈ ఆలోచన ఎక్కువగా ఉంది ప్లీజ్ నిన్నటి వరకు ఉన్న ధైర్యం ఈరోజు లేకుండా పోయింది అని మధు ఏడుస్తూ చెప్పింది కొద్ది రోజులు వెళ్ళిపోతే అప్పుడు వాడు సైలెంట్ అయి మళ్ళీ వస్తే మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండగలమా వచ్చాక వాడు మళ్ళీ వస్తే అప్పుడు కూడా పారిపోదామా మధు ఏం జరగదు డోంట్ వరీ నేనున్నాను కదా నేను చూసుకుంటాను వాడు నిన్ను తీసుకుపోలేడు ఏమీ చేయలేడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని దేవాన్ష్ చెప్పే ప్రయత్నం చేశాడు మధుకి కన్నీళ్లు వచ్చేయడంతో వాడు ఏవేవో మాట్లాడుతున్నాడు ఈ మాటలు ముందు కూడా మాట్లాడాడు కానీ అప్పుడు నేను ధైర్యంగా మాట్లాడాను కానీ ఇప్పుడు అంత ధైర్యం రావట్లేదు రేపు తీసుకుపోనా ఎల్లుండి తీసుకుపోనా ఏదైనా ముహూర్తం చూసుకుంటావా అని అడుగుతున్నాడు చాలా భయంగా ఉంది అని మధు చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేశాను వచ్చేట్లకి ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వచ్చేస్తే చాలా మంచిగా అనిపించాయి రేవంత్ పూజ కాన్వర్జేషన్ మీకు బాగా నచ్చిందని నాకు అర్థమైంది ఇకపోతే ఇక మీద రేవంత్ చాలా క్యూట్గా బిహేవ్ చేస్తాడేమో అని అన్నారు అంతే కదా నచ్చని మనిషి దగ్గర ఎవరైనా సీరియస్గా ఉంటారు ఎవరైనా నచ్చితే నాటీగానే బిహేవ్ చేస్తారు కాబట్టి రేవంత్ అలానే ఉంటాడు ఇకపోతే నేను ఒక ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి లోపాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాను కదా సో కొంతమంది చెప్పారు నేను వెళ్ళి కమెంట్స్లో చూశాను అండ్ అలానే కొందరేమో మీ వాయిస్ వినడం అలవాటు అయిపోయింది సో వేరేవి వినలేకపోతున్నామన్నారు అంటే ప్రతి ఒక్కరు కొత్తగా వస్తూ ఉంటారు వాళ్ళకున్న టాలెంట్ని చూపించాలి అనుకుంటారు ఒక ప్లాట్ఫామ్ని ఎన్నుకుంటారు ముఖ్యంగా ఇప్పుడు నేను కొంచెం ముందు వచ్చాను కాబట్టి నన్ను చూసి ఇంకొంచెం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసిన అప్పుడు మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అంటే అది ఈ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్లో అయినా మన పక్కన ఉన్న వాళ్ళని మనం వెనక్కి తొక్కేసి ముందుకు వెళ్తే అది ఎప్పటికీ మంచి కాదు మన పక్కన ఉన్న వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి బట్ ఊరికే తీసుకెళ్ళట్లేదు వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను చెప్పాను అంతేను ఇకపోతే తను నా ఫ్రెండా అంటే నాకు కూడా రీసెంట్గా పరిచయం అయింది అనమాట నా కో రైటర్ తను ప్రతిలిపిలో సో తన స్టోరీస్ బాగుంటాయి మంచి ఫాలోయింగ్ ఉంది తనకి సో అందువల్ల అంటే ఇప్పుడు ఇచ్చే స్టోరీస్కి కూడా చాలా పాపులర్ అయిన స్టోరీస్ అనమాట సో అందుకోసం మీకు ఒక మంచి స్టోరీ చదివిన ఫీలింగ్ ఉంటుంది అన్న ఒపీనియన్తో చెప్పాను అంతేగాని ఫోర్స్ఫుల్గా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని కాదు అదన్నమాట ముచ్చట ఇంకేం లేదు అంతే ఇకపోతే మనం ఈ అప్డేట్ ఎలా అనిపించిందో చెప్పండి మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్